హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటో మీరు చూస్తున్నారు కదా సరాస్ ఫేర్ ట్వంటీ ట్వంటీ వన్ ఇది వచ్చేసి పీపుల్స్ ప్లాజా నక్లెస్ రోడ్లో ఉంది దీని లాస్ట్ డే వచ్చేసి థర్డ్ జాన్వరి అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అన్ని బొమ్మలన్నీ ఇవంతా హ్యాండ్మేడ్తో చేసిన బొమ్మలు అనమాట చాలా బాగుంటాయి ఇది వచ్చేసి సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూలర్ పావర్టీ అంటే పావర్టీ లేకుండా సొసైటీని డెవలప్ చేసేందుకు మన హ్యాండ్స్తో హ్యాండ్ క్రాఫ్ట్ అనమాట మొత్తం ఇది అన్ని ప్రతి ఒక్కటి హ్యాండ్ క్రాఫ్టే హ్యాండ్ క్రాఫ్ట్తో చేసిన ప్రతి ఒక్క ఐటమ్ ఈ ఎగ్జిబిషన్లో ఉంటుంది అనమాట బాగున్నాయి అన్నీ వచ్చేసి ఇది మీకు కూడా చూపిస్తే ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే ఇంట్రెస్ట్గా వస్తారు లేకపోతే తెలియని వాళ్ళు ఉంటే ఇది ఇంట్రెస్టింగ్గా ఉందని చూస్తారని ఈ వీడియో చేస్తున్నాను దానికన్నా ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతే అందరు వీడియోస్ వస్తున్నారు కానీ ఎవ్వరు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అది చూస్తున్నారు కదా నేను చెప్పిన ఇక్కడున్న ప్రతి ఒక్క ఐటమ్ హ్యాండ్మేడ్ అనమాట శారీస్ కానీ స్లిప్పర్స్ కానీ అట్లాగే హోమ్ డెకరేషన్ ఐటమ్స్ కానీ మొత్తం అన్నీ చాలా కష్టపడి హ్యాండ్మేడ్తో చేసినవి బాగున్నాయి చాలా చూడండి ఇక్కడ చెక్కతో గాజులు అట్లాగే మనం పెట్టుకునే క్లిప్స్ ఉంటాయి కదా క్లిప్స్ చూడండి వినాయకుండ ఎంత అందంగా చేశారు అట్లాగే ఇక్కడ చూడండి స్కూటర్ని చెక్కతో తయారు చేశారు చాలా అందంగా తయారు చేశారు కదా ప్రతి ఒక్క ఐటమ్ని ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ప్రతి ఒక్కటి ఈ వీడియో మాత్రం మీరు అస్సలు మిస్ అయిపోవద్దు చివరి వరకు చూడండి అన్ని ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ ఏ ఉంటాయి ఇందులో చూడండి స్కూటర్ని చెక్కతో ఎంత అందంగా డెకరేట్ చేశారో అట్లాగే చూడండి ఇక్కడ నేను చెప్పాను కదా చెక్కతో గాజులు క్లిప్స్ తయారు చేశారని అవే ఇవి చూడండి అట్లాగే హోమ్ మేడ్ ఫుడ్స్ ఫుడ్స్లో కూడా ఏ టు జెడ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి స్నాక్స్ కానీ ఒడియాలు కానీ అట్లాగే పచ్చళ్ళు కానీ అట్లాగే కార పొడులు అట్లా ఏ టు జెడ్ ఉన్నాయి ఇక్కడ చూడండి శారీస్ అన్నీ శారీస్లో ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ ఉంటుంది అదే పోచంపల్లి ఈ కాటన్ శారీస్ చీరాల హ్యాండ్లూమ్ శారీస్ ప్రింటెడ్ శారీస్ ఏ టు జెడ్ శారీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి ఇవన్నీ నాకు తెలిసినంత వరకు అయితే చాలా యునిక్ కలెక్షన్ అనమాట వాళ్ళు అక్కడ తయారు చేసుకొని వచ్చి డైరెక్ట్గా ఇక్కడ మార్కెట్లో పెట్టి సేల్ చేస్తారనమాట అది ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఈ వీడియోని మాత్రం ఎవ్వరు మిస్ అవ్వద్దు అట్లాగే ఇక్కడ హుస్సేన్ సాగర్ బోయీనగర్ ఫోర్టు యాదగిరిగుట్ట వీటి స్టోరీస్ అన్నీ మనం ఇక్కడ బుక్స్ రూపంలో ఉంటాయి ప్రతి ఒక్కటి మనం మనకి ఏ హిస్టరీ గురించి అయితే మనం తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ హిస్టరీకి సంబంధించిన బుక్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి అవి కూడా మనం హ్యాపీగా తీసుకొని ఆ స్టోరీస్ అన్నీ చదువుకొని వాటి వెనకాల ఆ పేరు రావడానికి వాటి వెనకాల ఉన్న వాటి గురించి అంతా మనం క్లియర్గా తెలుసుకోవచ్చు నేను చెప్పాను కదా చూడండి ఇక్కడ గోధుమ పిండి జొన్న పిండి పసుపు కారం అట్లా ఏ ఐటమైనా సరే ఏ కారపొడులు మనం దోశల్లో వేసుకుంటాం కదా కారాలు చట్నీలు హో అలాగే తేనె సీసాలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఇక్కడ న్యాచురల్గా దొరుకుతాయి వాళ్ళు అక్కడ తయారు చేసుకొని వచ్చి డైరెక్ట్గా ఇక్కడ అమ్మేస్తారు అది ఇక్కడ స్పెషాలిటీ చదువు చూసారు కదా చట్నీ పొడి ఇక్కడేమో ఇవి వచ్చేసి మనము ఏమేం అంటే టమాటాలు అలాగే మష్రూమ్స్ అట్లాగే రొయ్యలు అలాగే చేపలు మనం పండించాలనుకుంటే ఏ విధంగా పండించాలి అట్లాగా వాటి ప్రాసెస్ చూస్తున్నారు కదా ఇక్కడ అవన్నీ ఇక్కడ ఉంటాయి వాళ్ళు చెప్తారు బాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి చేత్తో కుట్టిన డ్రెస్సులు అట్లాగే మగ్గం వరకు బ్లౌజెస్ కూడా ఇక్కడ రెడీమేడ్గా మనం తీసేసుకోవచ్చు వాళ్ళ దగ్గర నుంచి కాస్ట్ కాస్ట్ కనుక్కొని మొత్తం మేడ్ అనమాట ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ చూడండి శారీస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అన్ని యూనిక్ కలర్స్ కానీ యూనిక్ కలెక్షన్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్పినా బార్గెన్ చేయండి ఇవి కూడా చూడండి ఇవి షో ఐటమ్స్ అంటారు కదా అవి ఇవి ఇవి కూడా చాలా అందంగా ఉన్నాయి చూడండి జూట్ బ్యాగ్స్ అంటారు కదా ఈ జూట్ బ్యాగ్స్ కూడా వాళ్ళు ఓన్గా చేత్తో చేసి ఇక్కడ పెట్ అమ్మటానికి పెట్టినవి చూడండి ఎంత అందంగా తయారు చేశారు వాళ్ళు ఓన్గా చూడండి ఇవి ఇప్పుడు సినిమాలో చూస్తున్నారు కదా డ్రీమ్ క్యాప్చర్స్ అని చూడండి ఎంత బాగున్నాయో అవి కూడా ఇట్లా ఇయర్ రింగ్స్ ఇక్కడ మొత్తం వచ్చేసి సిల్వర్ కలెక్షన్ అనమాట చూడండి ఎంత బాగున్నాయో అవి కూడా మనకు కావాల్సిన కలర్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదా ఇవి చూడండి హిప్ బెల్ట్స్ ఎంత అందంగా తయారు చేస్తారు ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఈ దండల్ని వాళ్ళు ట్వంటీ ఫైవ్ రూపీస్ పైసస్ ఉంటాయి కదా వాటితో తయారు చేసిన దండలు ఇవి నేనైతే ఫస్ట్ గమనించలేదు తర్వాత మా హస్బెండ్ చూపించారు వీటిలో ఉన్న ఆర్ట్ అప్పుడు నాకు అర్థమైంది చూడండి వన్ రూపీ ట్వంటీ ఫైవ్ చూడండి పైసాస్తో చేసిన దండలు అన్నమాట ఇవి క్యూట్గా ఉన్నాయి కదా అసలు చూసారు కదా ఆర్ట్ ఎంత బాగుందో చూడండి టాప్స్ కూడా ఇక్కడ కలంకారీ మోడల్స్ అట్లా రకాల టాప్స్లో ఎన్ని రకాలైతే ఉన్నాయి అన్ని రకాలు ఇక్కడ ఉన్నాయి మీరు చూస్తున్నట్టయితే లాంగ్ ఫ్రాక్స్ అట్లాగే చందేరి వర్క్లు డ్రెస్సెస్ అట్లాగే కాటన్వి చూడండి ఇక్కడ జ్యువెలరీ చూసారు కదా ఎంత యునిక్ జ్యువెలరీ ఉందో ఇవి వచ్చేసి బ్లాక్ కిస్మిస్ అనమాట చూడండి ఇక్కడ దండలు ఆయన పేరు వస్తున్నారు కదా ఎంత బాగున్నాయో చూడండి అట్లా ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో అట్లాగే వాచెస్ చేత్తో చేసిన చూడండి చెవులు ఇవి అలాగే మెళ్ళలో దండలు ఇవన్నీ చేత్తో చేసినవి అన్నమాట ఇవైతే మనం కొనుక్కోవాలంటే అంత ఈజీగా దొరకమనుకుంటా చూడండి ఇవి బిక్ బ్రిక్స్ రాయలు అంటారు కదా అవి ఇవి మట్టి మనం చెట్లు పెంచుకుంటాం కదా ఆ చెట్లు పెంచుకోవడానికి మట్టి కిలోల లెక్క నమ్ముతున్నారు ఇక్కడ ఫుడ్స్ కూడా ఉన్నాయని చెప్పాం కదండి అవే ఇవి అప్పడాలు ఒడియాలు టేస్ట్ చేసి చూసాం చాలా బాగున్నాయి మీరు కూడా విజిట్ చేస్తే మాత్రం తీసుకోండి బాగుంటాయి మేము టేస్ట్ చేసి మరీ తీసుకున్నాము ఈ ఇంట్లోకి చూడండి ఇవన్నీ పూసలు వాటికి తగ్గలు బిల్లలు కూడా మనం తీసుకోవచ్చు వాటికి ఇయరింగ్స్ కూడా ఉంటాయి అవన్నీ ఇక్కడ ఇంకా మీరు చూస్తే ఇక్కడైతే వాళ్ళు తయారు చేస్తున్నారు కూడా ఆ చైన్స్ని చేసి చక్కగా అమ్ముతున్నారు చూడండి డ్రెస్సెస్ చూడండి ఎంత బాగున్నాయో చూడండి మొత్తం డ్రెస్సెస్ అంతా హోల్ హోల్గా ఎలా వచ్చిందో చూస్తున్నారు కదా డ్రెస్సెస్ కూడా ఎంత బాగున్నాయో కొంచెం మీరు ఏమైనా కొనుక్కోవాలంటే హెవీ కాస్ట్ చెప్తున్నారు కొంచెం బార్గెన్ చేయండి కొంచెం తక్కువ కాస్ట్కే ఇస్తారు చాలా ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు ప్రతి ఒక్కటి కాబట్టి మీరు బార్గెన్ చేయండి మీకు రీజనబుల్ కాస్ట్లో మీరు కావాల్సినవి కొనుక్కోవచ్చు చూడండి స్లిప్పర్స్ చూస్తున్నారు కదా షూస్ ఫ్లాట్ ఫ్లాట్ స్లిప్పర్స్ అట్లాగే రెగ్యులర్గా డైలీ వేర్కి యూస్ చేసుకునేవి అట్లాగే బాయ్స్కి జెంట్స్కి గర్ల్స్కి అలాగే లేడీస్కి అంటే కాలేజీ వాళ్ళకి అట్లాగే పెద్దవాళ్ళకి ఆల్ ఏజెస్ వాళ్ళకి ఉన్నాయి అట్లాగే ఊరగాయ పచ్చళ్ళు ప్రతి ఒక్కటి ఊరగాయ పచ్చడిలో కూడా చింతకాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి చికెన్ పచ్చడి ఫ్రాన్స్ పచ్చడి అట్లా నాన్ వెజ్ పిక్కిల్స్ వాళ్ళకు కూడా పిక్కిల్స్ అన్నీ ఇక్కడ హోమ్మేడ్ చేసినవి ఉన్నాయి అట్లాగే చూస్తున్నారు కదా నైటీలు శారీసు ఇక్కడ వచ్చేసి హెన్న బ్లాక్ హెన్న అట్లాగే తులసి చూర్ణం అట్లాగే ముల్తానీ మట్టి సుండి పిండి హెయిర్ ఆయిల్స్ అట్లా న్యాచురల్గా మందార పువ్వుల పొడి అట్లా న్యాచురల్గా పౌడర్స్ అన్నీ ప్యాకెట్స్ చేసి అమ్ముతున్నారు ఇక్కడ ఇలా అలోవేరా జెల్ జ్యూస్ కావాలంటే అలోవేరా జ్యూస్ హనీ చూస్తున్నారు కదా ఇక్కడ మెంతి పౌడరు ముల్తానీ మట్టి పసుపు చూడండి మనం ఇందాక చెప్పుకున్నాం కదా రెడీమేడ్ పీకల్స్ అన్నీ అవైలబుల్ ఇక్కడ అని చెప్పి చూడండి ఇదేంటి స్పెషల్గా డ్రై ఫ్రూట్స్తో కూడా పచ్చళ్ళు ఇక్కడ స్పెషాలిటీ అదేనండి డ్రై ఫ్రూట్స్తో చేసిన పచ్చళ్ళు చూడండి జూట్ బ్యాగ్స్ ఇప్పుడు అందరూ చాలా బాగా యూజ్ చేస్తున్నారు కదా జూట్ బ్యాగ్స్ ఆ జూట్ బ్యాగ్స్లో కూడా ఎన్నో మోడల్స్ వచ్చినాయి హ్యాండ్ బ్యాగ్స్ లాగా అట్లాగే మనం సంచిలాగా పట్టుకోవడానికి చూడండి పూతరేకులు కారం శనగపిండి ఇవన్నీ న్యాచురల్గా వీళ్ళు పౌడర్ చేయించుకొని ప్యాకింగ్ చేసుకొని తీసుకొని వచ్చారంట బ్యాగ్స్ చూడండి చిన్న చిన్నగా ఎంత క్యూట్గా ఎంత బాగున్నాయో అట్లాగే రెడీమేడ్ పౌడ్ పౌడర్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ అట్లాగే మీరు చూస్తున్నట్టయితే ఇది ట్వంటీ ఎయిత్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ వన్ స్టార్ట్ చేశారు దీని లాస్ట్ డేట్ వచ్చేసి థర్డ్ జనవరి ట్వంటీ ట్వంటీ టూ వరకు ఉంటుంది ఇది లాస్ట్ డే అక్కడ వరకు ఉంటుంది మీరు ఎవరికైనా ఇంట్రెస్టింగ్ ఉంటే మాత్రం వచ్చి ఖచ్చితంగా విజిట్ చేసి వెళ్ళండి బాగుంది చాలా చూడండి ఇది చూసినట్టయితే గవ్వలతో అట్లా మొత్తం తయారు చేశారు అట్లా వాల్కి పెట్టుకునే పిక్చర్ కానీ అట్లాగే ఇక్కడ చూడండి హంసని అట్లాగే ఇక్కడ వినాయకుడిని వాళ్ళు గవ్వలతో తయారు చేశారనమాట ఇది చూసారు కదా ఆర్ట్ ఎంత బాగుందో అట్లాగే కలర్స్ వేసి వాటికి చెట్లకి చూడండి చెట్ల టైప్లో చేశారు షో లాగా ఎంతో బాగున్నాయి కదండీ ఇవి అట్లాగే మీరు గమనించినట్టయితే ఇక్కడ గవ్వలు ఆ చిన్న చిన్న గవ్వలు అట్లా అన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇవి కూడా మనం చెప్పుకున్నట్టు ఇవి కూడా ఒక ఆర్టే చూడండి ఎంత బాగా తయారు చేశారు వీటిని అలాగే పిల్లను గ్రోబీ అంటారు కదా ఇసనకర్ర ఇదేమో డెకరేషన్ ఐటమ్స్ ఇవి చూడండి పిల్లని గురువు ఎంత బాగుందో ఇది కూడా ఇస్తున్న కర్రే చాలా బాగున్నాయి కదా బొమ్మలు అట్లాగే ఇవి మనం డైనింగ్ టేబుల్ మీద కింద మ్యాట్ లాగా వేసుకోవటానికి ఇవి బాగున్నాయి చాలా అన్ని యునిక్ కలెక్షన్స్ అనమాట మనం ఇక్కడ ఇలాంటివి తీసుకొని మనం ఎక్కడైనా కొనుక్కోవాలన్నా కూడా ఇట్లాంటి ఐటమ్స్ అసలు దొరకవు స్పెషల్ పిక్కిల్స్ ప్రతిపాడు గుంటూరు అంట వీళ్ళది చూడండి స్పెషల్ పిక్కిల్స్ ఓన్లీ వీళ్ళ దగ్గర వెజ్ పిక్కిల్స్ ఏ ఉంటాయంట కారొడులు అట్లాగే కరివ కరివేపాకు కారం అంటారు కదా అవి గొడ్డు కారం మళ్ళీ సాంబ సాంబార్ పౌడర్స్ మామిడికాయ చింతకాయ అట్లాగే కేజీ అర కేజీ పావు కేజీలో కూడా ఇవి వచ్చేసి కొండపల్లి టాయిస్ అనమాట కొండపల్లి టాయ్స్ అంటే నాకు తెలిసి ఎవ్వరు తెలియని వాళ్ళు ఉండరు చూడండి వాళ్ళు బోర్డు కూడా పెట్టారు కొండపల్లి పిక్ ఏదేంటి కొండపల్లి టాయ్స్ అని చెప్పి ఎంత బాగున్నాయో చూడండి ఐటమ్స్ అన్నీ అసలు పిక్చర్స్ అన్నీ ఎంత బాగున్నాయో చూడండి ఇవి వచ్చేసి తోలుబొమ్మలాట ఈ తోలు బొమ్మల ఆటలు కూడా మనం ఎప్పుడో పాత రోజుల్లో చూసేవాళ్ళం ఇప్పుడు అసలు ఎక్కడ చూడటానికి కూడా లేవు ఈ తోలుబొమ్మల ఆటలు చూడండి ఇక్కడ మనం కావాలంటే తీసుకోవచ్చు చూడండి అదిగో తోలు బొమ్మ తయారీ వీళ్ళ అడ్రస్ కూడా ఉంది ఇక్కడ అనంతపురం జిల్లా ధర్మవరం మండలం ఆంధ్రప్రదేశ్ అని చూడండి నాకు తెలిసి చాలా అంటే చాలా యునిక్ ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ దొరకవు మనకు తెలిసినంత వరకు అయితే నాకైతే ఇది చాలా ఇన్ఫర్మేషన్ వీడియో అని నేను అనుకుంటున్నాను అలా మీకు అనిపించినట్టయితే ఫ్రెండ్స్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూడండి అలాగే ఇక్కడ యానిమేషన్ పిక్స్ ఉంటాయి కదా దేవుడివి అవి అట్లాగే ఇయర్ రింగ్స్ గవ్వలు అట్లాగే మనం దిష్టిబొమ్మ పెట్టుకునే ఐటమ్స్ అలా దేవునికి సంబంధించిన ఐటమ్స్ ఇవి అన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇవి వెదురు బొంగులతో తయారు చేసిన కుర్చీలు అనమాట ఇవి చూడండి ఇవన్నీ వెదురు బొంగులతో తయారు చేసిన ఐటమ్స్ ఇవన్నీ షో ఐటమ్స్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి కదా చూడండి లైట్స్ అట్లాగే డెకరేషన్ ఐటమ్స్ అట్లాగే మనం కిచెన్స్ తగిలించుకోవడానికి వాల్కి స్టాండ్స్ అట్లాగే క్లిప్స్ గాజులు చూడండి ల్యాంప్స్ కూడా ఉన్నాయి ఫ్లవర్ వాజెస్ ఫ్లవర్ వాజెస్ లాగా వాడుకోవడానికి ఫ్లవర్ వాజెస్ చూడండి వీటిలో గ్లాసులు మగ్గులు ఇట్లా మన స్పూన్స్ పెట్టుకోవడానికి అలా ఈజీగా అన్నీ ఉన్నాయి అట్లాగే ఫ్లవర్ వాజెస్ పెట్టుకోవడానికి డోర్ సైడ్ను కూడా ఉన్నాయి అట్లాగే దాంతో స్పెషల్గా చైర్ కూడా తయారు చేశారు చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి